మీరు ఒక పక్కేమో లోకేష్ గారినేమో బాబు అయ్యా అని చెప్పి గెడ్డం పట్టుకుని బతిమాలుతారు. ఆ అవినీతి తమ్ముడికి ఒక అన్నగా ఉన్నటువంటి మీరు అసలు నిస్సిగ్గుగా ఏ విధంగా ఆ విధంగా సంబోధిస్తూ, ఒక పక్కేమో మీరు గుంటూరులో జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభలో మీరు లోకేష్ గారి అవినీతి చూసి ఎన్టీ రామారావు గారి ఆత్మ క్షోభిస్తుందని చెప్పినటువంటి మీరు, మాట్లాడినటువంటి మీరు, ఆరోపణలు చేసినటువంటి మీరు, చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు చూసి ఎన్టీఆర్ గారి ఆత్మ ఎంత బాధపడుతుందో అని చెప్పి మాట్లాడినటువంటి మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి లోకేష్ గారు నా తమ్ముడు లాంటి వాడు అనేటి అటువంటి అవినీతి తమ్ముడిని ఏ విధంగా మీరు ఈ విధంగా వెనకేసుకొస్తారు? ఇది మీరు చేస్తున్నటువంటి కుమ్మక్కు రాజకీయాలకు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై పైకి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నట్టుగా ప్రజలను నమ్మిస్తూ ఈ విధంగా ప్రజలకు ద్రోహం చేయటం, రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వకుండా చేయటానికి మీరు నడుపుతున్నటువంటి కుట్ర రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై మీరు నడుపుతున్నటువంటి కుట్ర రాజకీయాలు కాదా ఇవన్నీ అని చెప్పి మేము ఆరోపణ చేయటం కాదు. ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు మాట మాటిగా అంటారు ఇక్కడికి వచ్చినటువంటి ఈ వైసీపీకి సంబంధించి ఈ పార్టీని గోదావరిలో కలిపేస్తాను, గంగలో కలిపేస్తాను అని. అసలు ఏ విధమైనటువంటి భాష మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఏ విధమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు మాట్లాడేటువంటి మాటల ద్వారా ఏమి సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నారు అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. మీ పద్ధతి మార్చుకోకపోతే, మీ వ్యవహార శైలి మార్చుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకుంటానికి ప్రజలందరూ కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. మీ జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని గంగలో కలపటానికి, అదే గోదావరి నదిలో కలపటానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మిమ్మల్ని తెలుసుకోమని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా. భవిష్యత్తులో ఇటువంటి వ్యవహార శైలి మార్చుకోకపోతే, నిరాధారమైనటువంటి ఆరోపణలను చేయటం జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కుటుంబం మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం మానుకోకపోతే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లాదిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు మీ పార్టీని, తెలుగు మీరు కొమ్ము కాస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని రెండింటిను కలిపి గోదావరి నదిలో కలపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ వ్యవహారం